please like, share and subscribe our channel for more videos. ఫ్రెషర్ డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. అదే మాదిరిగా అవంతి గ్రూప్ చైర్మన్ మా అవంతి శ్రీనివాస్ గారు, మా ఆంధ్ర ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మా మంచి మిత్రుడు, గత 30 సంవత్సరాల నుండి కూడా నాకు మంచి దోస్తు కాబట్టి ఆయన డిగ్రీ కాలేజీకి ఈరోజు ఫ్రెషర్ డేకి వచ్చిన ఏది ఏమైనా యూత్కి మంచి అవకాశాలు. మన తెలంగాణనే కాదు ప్రపంచంతా కూడా వాళ్ళ యూత్ని, మన యూత్ ఇంజనీర్స్ కానీ డిగ్రీ కానీ పీజీఓ నుంచి స్టూడెంట్స్ చాలా చూస్తున్నారు. జాబ్స్ చాలా ఉన్నాయి. జాబ్ తగ్గట్టు మనం కాలేజీలు కూడా తయారు చేస్తున్నారు. మంచి ఫ్యాకల్టీ ఉంది, మంచి స్టూడెంట్స్ ఉన్నారు, మంచి ఇది ఉన్నారు. మనకున్న తెలివితేటలు కానీ ప్రపంచంలో ఎవరికి లేవు. ఎందుకంటే మనకు మంచి స్కిల్ ఉన్నది, మంచి టాలెంట్ ఉంది. మన పిల్లలకు మంచి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ప్రపంచంలో మన ఇంగ్లీష్ ఏ కార్నర్కి పోయినా, ఏ కంట్రీకి పోయినా, ఏ మూలకు పోయినా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది, క్లారిటీ ఉంటుంది మన ఇంగ్లీష్. కాబట్టి గొప్ప గొప్ప అవకాశాలన్నీ కూడా గత 50 సంవత్సరాల సంది కూడా నేను చూస్తున్నా. ప్రపంచంలో ఉన్న జర్మనీ కానీ, జపాన్ కానీ, అమెరికా కానీ, లండన్ కానీ, టాప్ డాక్టర్స్, ఐటీ పీపుల్, మన సైంటిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే, మన ఇండియన్సే. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా టాప్ పొజిషన్లో ఇవ్వాలరా. మన బ్రిటన్ ప్రధాని కూడా మన ఇండియనే. కాబట్టి మనకు గొప్ప అవకాశాలు ఉన్నాయి. మన పిల్లలను మంచిగా తయారు చేస్తే ప్రపంచంలోనే లీడ్ తీసుకుంటారు. ప్రపంచం అంతా రాబోయే రోజుల్లో కూడా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతుంది. ఆ టెక్నాలజీ తగ్గట్టు కూడా మన పిల్లలను తయారు చేస్తే, మన స్టూడెంట్స్ కూడా కొద్దిగా సీరియస్నెస్ ఉంటే తప్పకుండా గొప్ప వాళ్ళు అవుతారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా వాళ్ళు సంపాదించగలుగుతారు. వాళ్ళ జీవితంలో కూడా చాలా గొప్ప వాళ్ళు అవుతారని కూడా చెప్పిన ఏది ఏమైనా మన హైదరాబాద్, ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఒక రేంజ్లో లేదు. ఇండియాలోనే టాప్ సిటీ అంటే హైదరాబాద్. ఒకనాడు ఐటీ అంటే, ఐటీ హబ్ అంటే బెంగళూరు ఉండే. ఇప్పుడు మనం బెంగళూరును కూడా బీట్ చేసినాం. ఇండియాలో నెంబర్ వన్ ఐటీ సిటీ ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ సిటీ. కాబట్టి మొత్తం మన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పెద్ద ఎత్తున హైదరాబాద్ టాప్, ప్రపంచంలో ఉన్న 5 టాప్ కంపెనీలు కూడా మన హైదరాబాద్లోకే ఉన్నాయి. అమెజాన్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, యాపిల్ కానీ, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అంతా కూడా మన హైదరాబాద్లోనే పెట్టారు. కాబట్టి ఇక్కడ మంచి బీ పాస్ కింద కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా పర్మిషన్లు వస్తున్నాయి. వాళ్ళకి అనుకూలంగా ఉన్నది. వాళ్ళకి మంచిగా ల్యాండ్స్ ఇచ్చి, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి, మన పోలీస్ వ్యవస్థ కూడా ఇండియాలోనే నెంబర్ వన్ ప్రతిష్ట ఉన్నది. మనకు ప్రశాంతత ఉన్నది, ఇక్కడ ఉన్న పోలీస్ ప్రశాంతత. ఎందుకంటే ప్రపంచంలో 3 జాగాలలో ఉంది, ఒకటి అమెరికాలో, ఒకటి సింగపూర్లో, 3వది కమాండ్ కంట్రోల్ ఆఫీస్ మన హైదరాబాద్లోనే ఉంది. కాబట్టి అన్ని రకాలు కూడా సీసీ కెమెరాలు దేశంలో 100% ఉంటే 40% మన హైదరాబాద్, తెలంగాణలోనే ఉన్నాయి సీసీ కెమెరాలు. అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందింది. కాబట్టి మన మన హైదరాబాద్ రాబోయే రోజులలో మన సీఎం కేసీఆర్ గారు దేశానికి ఒక ఆదర్శం. మన కేటీఆర్ గారు కూడా రాష్ట్రంలోనే ఒక నెంబర్ వన్, మన ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్. కాబట్టి ఇంకా మా బీఆర్ఎస్ పార్టీ కూడా రాబోయే రోజులలో, ఇప్పుడు బీజేపీ ఉన్నది, వాళ్ళంతా పబ్లిక్ సెక్టార్ చంపుతున్నారు, వాళ్ళంతా ఫ్లాప్ అయిపోయినారు. మనం 8 సంవత్సరాల సంది చూసిన బీబీపీ కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఏమీ చేస్తలేరు. అన్ని ధరలు వేస్తున్నారు, గ్యాసుల ధరలు, పెట్రోల్ ధరలు, సిలిండర్ ధరలు, ప్రతి ఒక్కటి పెంచుకుంటూనే పోతున్నారు. కానీ వాళ్ళు చేసింది ఏం లేదు, అభివృద్ధి ఏం లేదు, పేదలకు ఏమి చేసింది కూడా లేదు. 2024లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో కానీ దేశమంతా కూడా మారుమోగుతుంది. మా సీఎం కేసీఆర్ గారు ఒకడే ఒకడు. మన తెలంగాణ ఎట్లయితే 24 గంటల కరెంట్ ఇస్తుండో, ఎవరైతే తాగునీరు ఇస్తుండో, సాగునీరు ఇస్తుండో, ఆసర పింఛన్ ఇస్తుండో, ఇవన్నీ కూడా స్కీములు దేశమంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తాడని ఒక 28 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది. డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ నిలుస్తున్నాడు, కరెంట్ ఇస్తున్నాడు, సాగు రైతు బంధు ఇస్తున్నాడు, రైతు భీమి ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా మాకు కూడా వస్తే, ఆయన వస్తే ఇస్తాడు అని ఒక నమ్మకం కలుగుతుంది, ఒక భరోసా కలుగుతుంది. మా మోడీ ప్రభుత్వం ఉంది, 8 సంఘం ఉంది, వాళ్ళు ఏమి ఇస్తలేరు, ఏం చేస్తలేరు. ధరలు పెంచుకుంటూనే పోతున్నారు కానీ, మాయ మాటలు చెప్పుకుంటా, జూటా మాటలు చెప్పుకుంటూ పోతున్నారు కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడ సున్నా. కాబట్టి తప్పకుండా 2024లో కేంద్రంలో లాల్ కోటా మీద తప్పకుండా జెండా ఎగరేస్తాడని కూడా మనం చేస్తున్నాం మా కేసీఆర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.